హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు మా యాప్ ద్వారా సురేష్ హిందీ అకాడమీ యాప్ ద్వారా వీడియోస్ చూస్తూ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సో మరొకసారి స్వాగతం తెలియజేస్తూ మరి ఈరోజు ప్రధానంగా ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే చాలామంది సో కొత్తగా హెచ్పిటి కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి సిలబస్ పైన మన టెట్ సిలబస్ పైన మరియు డిఎస్సి సిలబస్ పైన అవగాహన కల్పించడం కోసం సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఏ పుస్తకాలు చదవాలి సో ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి ఈ విషయాలను తెలియజేయడం కోసం ఈరోజు వీడియోను రూపొందించడం జరుగుతుందండి సో మరి చక్కగా మీరు ఒక్క పది నిమిషాల పాటు విన్నట్లయితే పూర్తి అవగాహనతో మీరు ప్రిపరేషన్ మరింత శక్తివంతంగా మరింత ఉత్సాహంగా కొనసాగించడానికి వీలు కలుగుతుంది సో మరి ఈరోజు మనం ఆ పాయింట్కి వచ్చేద్దాం సో మా యొక్క ఈ ఈ మా డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ను కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు తప్పనిసరిగా యాప్లో జాయిన్ అవ్వండి సో మరి ఫిఫ్టీ టెస్ట్స్ ఫిఫ్టీ టెస్ట్స్ ఓన్లీ ఇరవై రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుందండి ఇంకా సంఖ్యను పెంచుతాం డెబ్బై టెస్ట్ల వరకు ఆ ఇరవై రూపాయలకి అందించడం జరుగుతుంది డెబ్బై టెస్ట్ల వరకు ఇరవై రూపాయలకి అందించడం జరుగుతుంది సో సెవెంటీ టెస్ట్స్ అంటే కనుక దగ్గర దగ్గరగా సగం పైననే సిలబస్ మీకు కవర్ అవుతుందండి సగం పైననే సిలబస్ సగం సిలబస్ కంటే ఎక్కువే కవర్ అవుతుంది సో మ్యాక్సిమం ఇట్లన్నీ ఉండేలాగా మేము క్వశ్చన్ పేపర్లను తయారు చేస్తున్నాం సో అదేవిధంగా మా ఫ్రీ మా ఫ్రీ వీడియోస్ని కూడా అక్కడ ఒక మీకు ఒక కోర్స్ లాగా ఇవ్వడం జరిగింది ఆ ఫ్రీ వీడియోస్ని కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించ చూసుకోవచ్చు ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ సో ట్రిక్కీ వీడియోస్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీ యొక్క మీకు డౌట్స్ ఉన్నటువంటి టాపిక్ పైన అక్కడ అన్నీ కూడా వీడియోస్ అన్నీ ఫ్రీగా చేయబడి ఉంటాయి సో మరి మీరు ఎప్పటికప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు కానీ మా ఆల్ సబ్జెక్ట్స్ కావాలంటే ఆల్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వివరాలు కావాలన్నా మరి క్లాసెస్ కావాలన్నా మీరు ఆరు వేల రూపాయలతో పర్చేజ్ చేసినట్లయితే కనుక అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి తర్వాత ఒక్క వెయ్యి రూపాయలు మాకు పంపించినట్లయితే ఆరు వేలతో పర్చేజ్ చేసిన తర్వాత వెయ్యి రూపాయలు మాకు పంపించినట్లయితే కనుక మీకు మెటీరియల్ కూడా పంపించడం జరుగుతుంది అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా పంపించడం జరుగుతుంది సో ఈ గొప్ప అవకాశాన్ని ఇంటి దగ్గరకే ఉండి ఏడు వేల రూపాయలతో కేవలం ఏడు వేల రూపాయలతో పూర్తి డిఎస్సి అంతా కూడా టెట్ డిఎస్సి అంతా కూడా ఇంటి దగ్గరే ఉండి ఎన్నిసార్లైనా మీరు రాసుకోవచ్చు ఎన్నిసార్లైనా మా కోచింగ్ వినవచ్చు సో ఎన్నిసార్లైనా మా వీడియోస్ చూసుకోవచ్చు ఒక డిఎస్సి అయిపోయేంతవరకు ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి సో ఇప్పుడు మరి ఈ విషయం తెలియజేయడం కోసమని సో ఈ రెండు నిమిషాల సమయాన్ని నేను తీసుకున్నాను సో ఇప్పుడు మనం సిలబస్ ఏ విధంగా ఉంటుంది నేను ఫస్ట్ ఈరోజు వీడియోలో ఓన్లీ టెట్ సిలబస్ చెబుతున్నానండి సో రేపటి వీడియోలో డిఎస్సి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది నేను చెబుతాను సో ఈ విధంగా ఎప్పటికప్పుడు మీకు కొత్త కొత్త వీడియోస్తో ఎప్పటికప్పుడు మీకు సో పూర్తి అవగాహన కల్పించడం కోసం వీడియోస్ చేస్తూనే ఉంటాము ఇంకా చాలా ఆఫర్లు కూడా మేము ఫ్యూచర్లో రేపు ఎల్లుండి లోపల తీసుకొని రాబోతున్నావు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మరి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కి ఉండండి ఎప్పటికీ బెల్ ఐకాన్ నొక్కి ఉంటే కనుక సో నోటిఫికేషన్ మీకు తెలుస్తుందండి సో తప్పనిక తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలా విషయాలు మీకు అందుబాటులోకి వస్తూనే ఉంటాయి ఓకే సో మరి చూద్దాం మరి ఏపీ టెట్ హిందీ మొత్తం నూట యాభై మార్కులకు ఉంటుందండి మన హిందీ టెట్ ఎగ్జామ్ అనేటటువంటిది సో నూట యాభై మార్కులకు ఉంటుంది ఒక బిట్కి ఒక మార్క్ అనగా నూట యాభై బిట్లు ఇవ్వబడతాయి నూట యాభై మార్కులు ఒక బిట్కి ఒక మార్కే అండి నెగిటివ్ మార్క్స్ లేవు నెగిటివ్ స్కోరింగ్ లేదు ఓకేనండి సో కాబట్టి వన్ ఫిఫ్టీ బిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సో మనం పేపర్ త్రీకి అప్లై చేసుకోవాలి పేపర్ త్రీకి అప్లై చేసుకోవాలి హిందీ వాళ్ళు పేపర్ త్రీకి అప్లై చేసుకోవాలి అప్లై చేసేటప్పుడు అప్పుడు కూడా పూర్తి క్షుణ్ణంగా మీకు ఈ వివరాలన్నింటినీ కూడా మేము తెలియజేస్తూనే ఉంటాం సో మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా సేవలు మరింత మీకు అందుబాటులో ఉంటాయి ఎప్పటికప్పుడు ఓకే సో మరి ఈ యొక్క పూర్తి నూట యాభై నాలుగు భాగాలుగా వర్గీకరించి మనకి క్వశ్చన్ పేపర్లో నిక్షిప్తం చేయడం జరుగుతుందండి నాలుగు భాగాలుగా వర్గీకరించి ఇస్తారు నెంబర్ వన్ సైకాలజీ నెంబర్ టూ లాంగ్వేజ్ వన్ కింద మనం హిందీనే సెలెక్ట్ చేసుకోవాలి సో హిందీ నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంటుందండి లాంగ్వేజ్ టూ కింద ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు అప్పుడు ఆప్షన్ ఇచ్చుకునేటప్పుడు టెట్కి అప్లై చేసేటప్పుడు లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ ఉండాలి లాంగ్వేజ్ వన్ హిందీ ఉండాలి మళ్ళీ నాలుగవ భాగంలో కూడా హిందీనే ఉంటుందండి హిందీ కంటెంట్ ఉంటుంది పేరుకే కంటెంట్ కానీ అక్కడ సిక్స్త్ టు ప్లస్ టూ వరకు టెక్స్ట్ బుక్లే కాకుండా లిటరేచర్ గ్రామర్ మొత్తం కలిపి ఇస్తారండి పూర్తి హిందీ పైన పూర్తి హిందీ పైన సో ఇక్కడ నాలుగవ భాగంలో ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క దాన్ని చూద్దాం మొదటి భాగం సైకాలజీ రెండవ భాగం హిందీ మూడవ భాగం ఇంగ్లీష్ నాలుగవ భాగం మళ్ళీ హిందీ ఓకే సో అక్కడేమి ఉంటాయి ఇక్కడే ఉంటాయి అనేటటువంటిది క్లియర్గా చూద్దాం సో మరి మొదటిగా సైకాలజీ పేరుకు మీకు అర్థం అవ్వడం కోసం సైకాలజీ అని చెబుతున్నానండి సో దానికి నిజానికి పేరు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనే పేరుతో ఉంటుంది అనగా హిందీలో బాల వికాస్ అధిగమ అవబోధ్ శిక్షణ శాస్త్రీయ సంస్థాన్ అనేటటువంటి పేరుతో ఉంటుందండి బాల వికాస్ అధిగమ అవబోధ్ శిక్షణ శాస్త్రీయ సంస్థాన్ అనేటటువంటి పేరుతో అనగా పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు ఏ విధంగా నేర్చుకుంటారు ఆ నేర్చుకోవడానికి మనం బోధన ఏ విధంగా చేయాలి సో ఈ మూడు విషయాలకు సంబంధించి ముప్పై మార్కులు ఉంటాయండి సో అనగా సైకాలజీకి ముప్పై మార్కులు ఈ ముప్పై మార్కులను మూడు భాగాలుగా విడగొడతారు సో మొదటి విభాగంలో వికాస్ అనేటటువంటిది అనగా సో చైల్డ్ డెవలప్మెంట్ వికాస సిద్ధాంతాలు వికాస నియమాలు వికాస దశలు సో వికాస ఇంకా ఈ ఓన్లీ వికాసం వికాసంలో ఉన్న రకాలు శారీరక మానసిక నైతిక ఉద్వేగ వికాసాలు సో అదేవిధంగా వికాస దశలు మరి ముఖ్యంగా వికాస సిద్ధాంతాలపైన వికాస సిద్ధాంతాలు పిఎజా సిద్ధాంతం చోమ్స్కీ సిద్ధాంతం సో ఈ ఈ రకంగా అన్నీ కూడా వికాస సిద్ధాంతాలు సిద్ధాంతాలు ఎక్కడున్నా సరే ప్రతి సిద్ధాంతం నుండి ఒక బిట్టు వస్తూనే ఉంటుంది సిద్ధాంతం ఆ సిద్ధాంతం ద్వారా తెలియజేయబడినటువంటి నియమాలు వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలపైన ఎక్కువగా బిట్లు వస్తూ ఉంటాయి సో ఇంకా కూడా ఆ టాపిక్ చెప్పేటప్పుడు నేను పూర్తి వివరంగా చెబుతాను ఈరోజు ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో చేయడం కోసం మాత్రమే ఇక్కడ సో బ్రీఫ్ ఐడియా కోసం మాత్రమే నేను చేస్తూ ఉన్నాను నెక్స్ట్ అధిగం సో ఇక్కడ ఏమేమి ఉంటాయంటే అధిగం అధిగం ప్రక్రియ అధిగంకే ప్రకార్ అధిగమ స్థానాంతరం నెక్స్ట్ కే సిద్ధాంత్ ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా చూడండి అధిగమ సిద్ధాంత్ మరియు వ్యక్తిత్వ పర్సనాలిటీ తర్వాత బుద్ధి సో ఇలాంటివన్నీ కూడా రెండవ చాప్టర్ కిందికి వస్తాయండి సో అధిగం అనేటటువంటి దాని కిందికి నెక్స్ట్ తర్వాత బుద్ధి అంటే ఇంటెలిజెన్స్ సో వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ సో ఇలాంటి విషయాలన్నీ కూడా దాని కిందికే వస్తాయి ఇంకా కూడా ఇక్కడ కూడా సో బుద్ధి సిద్ధాంతాలు మరియు అధిగమ సిద్ధాంతాలు చాలా ఇంపార్టెంట్ సిద్ధాంతాలు ఉన్నాయి సిద్ధాంతాలను ఎప్పటికీ మర్చిపోవద్దు సిద్ధాంతాలపైన స్పెషల్ ఫోకస్ చేసి చదవాలి మీరు నెక్స్ట్ శిక్షణ శాస్త్రీయ సంస్థాన్ దీన్నే పెడగాగికల్ కన్సర్న్స్ అనేటటువంటి పేరుతో ఇవ్వడం జరుగుతుందండి తెలుగులో తత్వశాస్త్రము ఓకే ఉపాధ్యాయత్వము అని అంటారు సో అనగా అసలు టీచింగ్ అంటే ఏంటి లర్నింగ్ అంటే ఏంటి బోధన ఎన్ని రకాలుగా జరుగుతుంది సో బోధన జరిగేటప్పుడు ఏ ఏ ప్రాసెస్ జరుగుతాయి తర్వాత ఇంకా కూడా మరి ప్రత్యేక బాలల విద్య తర్వాత బాలల హక్కులు ఆర్టీఈ యాక్ట్ తర్వాత ఎన్సీఎఫ్ ఇలాంటివన్నీ కూడా బాలల హక్కులు నాయకత్వం నేతృత్వం సో మార్గదర్శకత్వం మంత్రణం సో ఇలాంటివి అన్నీ కూడా మనకి పూర్తిగా సో బోధనకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సో ఇక్కడ శిక్షణ శాస్త్రీయ సంస్థానంలో ఇవ్వడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ యొక్క నేతృత్వం మరియు పరామర్శ మరియు మార్గదర్శకత్వం పరామర్శ నిర్ నిర్దేశన్ పరామర్శ అనేటటువంటి టాపిక్ నుండి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు బాలల హక్కుల నుండి ఆర్టీ యాక్ట్లో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల యొక్క రేషియో నుండి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు సో మరి ఈ రకంగా నేను కూడా సో ఈ చాప్టర్ చెప్పేటప్పుడు క్లీన్గా ఏ టాపిక్ నుండి ఎన్ని మార్కులు వచ్చాయనేది కూడా మీకు మా గత వీడియోల్లో ఉంది చూసుకోండి చక్కగా కూడా మా వీడియోస్లో ఒక దాంట్లో పూర్తిగా పెడగాని ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ టాపిక్ నుండి ఎన్ని మార్కులు వచ్చాయనేటటువంటిది సో నెక్స్ట్ ఇవి ఈ ముప్పై మార్కులు అండి రెండవది రెండవ ముప్పై మార్కులు హిందీ హిందీ సబ్జెక్టు పైన ఉంటుంది సో అంటే దీని కిందికి ఏమేమి వస్తాయి అనేటటువంటిది ఒక్కసారి చూసుకున్నట్లయితే అప్పటి పద్య అప్పటిత గద్య ఉంటాయండి అనగా అన్సీన్ ప్యాసేజ్ అన్సీన్ పోయం ప్రతి దాని నుండి రెండు రెండు బిట్లు అడుగుతారు అన్సీన్ ప్యాసేజ్ ప్యాసేజ్ ఇచ్చి కింద రెండు బిట్లు పోయం ఇచ్చి కింద రెండు బిట్లు అడగడం జరుగుతుంది సో వాటికి నాలుగు మార్కులు నెక్స్ట్ సాహిత్యం ఉంటుందండి హిందీ సాహిత్యక ఇతిహాస్ హిందీ లిటరేచర్ కవులు రచనలు రచల రచనల యొక్క ప్రత్యేకతలు రచయితల యొక్క ప్రత్యేకతలు సో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది రచనలు రచయితలు సో ఒక్కొక్క ర కవి ఒక్కొక్క రచయిత సో దగ్గర దగ్గరగా పదుల సంఖ్యలో రచనలు రచించి పెట్టి ఉంటారు కాబట్టి పూర్తిగా మనం ట్రిక్ ట్రిక్స్ ద్వారా కోడ్స్ ద్వారా సో ఈజీగా గుర్తుండేటటువంటి మెథడ్ల ద్వారా చదివినట్లయితే వాటన్నింటినీ కూడా చాలా ఈజీగా గుర్తించుకోవచ్చు అన్ని ఏ ఒక్క రచననైనా సరే ప్రతి ఒక్కటి ట్రిక్ ద్వారానే చెప్పబడి ఉంటాయి మా వీడియోస్ అన్నీ సో మా యొక్క యాప్లో ఉన్నటువంటి వీడియో ప్రతి వీడియోలో కూడా ప్రతి రచయిత యొక్క రచనలు అన్నీ కూడా ట్రిక్ ద్వారానే చెప్పబడి ఉంటాయి ఏ ఒక్కటి కూడా మీరు మామూలుగా గుర్తుపెట్టుకోండి అని మాత్రం ఎప్పటికీ చెప్పడం జరగదండి పూర్తిగా ట్రిక్కి ద్వారా పూర్తిగా ఒక మీకు తెలిసినటువంటి పద్ధతిలో ఆ జ్ఞానాన్ని మీకు తెలిసినటువంటి జ్ఞానంలోకి మార్చి నేర్పించడం జరుగుతుంది తర్వాత వ్యాకరణం ఉంటుందండి సో హిందీ వ్యాకరణం ఉంటుంది ఎనిమిది మార్కులకి ఎనిమిది బిట్లు సో ఇక్కడ కర్తృవాచి కర్మవాచి భావవాచి నుండి సో కాల్ మీద లింగ్ వచన్ కారక్ ఇంకా కూడా వొకాబులరీ పార్ట్ పైన అనేక విలోమార్థీ శబ్ద పర్యాయవాచి శబ్ద లోకోక్తియా ముహావరే అంటే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సో వీటిపైన కూడా మనకి ఈ ఇక్కడ వ్యాకరణంలో ఎనిమిది మార్కులు ఎనిమిది బిట్లు అడగడం జరుగుతుందండి సో అందులో ఉన్నటువంటివి ఎనిమిది మార్కులు ఎనిమిది బిట్లే కాబట్టి కొన్ని అటు ఇటుగా అవుతూ ఉంటాయి సో ఇక్కడ కూడా నేను చెప్పేది గత పేపర్లను దృష్టిలో ఉంచుకొని నేను ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఒక రెండు మార్కులు అటు ఇటుగా ఉండొచ్చు ఓకేనా సో మరి తర్వాత కంటెంట్ అండి కంటెంట్ సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి కంటెంట్ నుండి బిట్ బిట్లు అడగడం జరుగుతుంది సో పూర్తిగా సిక్స్త్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మనకి మొదటి పాఠ పాఠమైనటువంటి పాఠశాల అనేటటువంటి దగ్గర నుండి బస్ స్టాండ్ పాఠం దగ్గర నుండి సో ఇప్పుడు లహర్ అనేటటువంటి పుస్తకం వచ్చేసింది కొత్త పుస్తకాన్ని అయినా సరే మీరు చదవాల్సిందే లహర్ అనే సిక్స్త్ క్లాస్ పుస్తకాన్ని కూడా మీరు చదవాల్సిందే ఎక్కడి నుండి అడుగుతాడో ఏమో తెలియదు కాబట్టి అంతా చదివి అది మాత్రం ఎందుకు సో అది కూడా చదవాల్సిందే అక్కడి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలి సో కంటెంట్లో వచ్చినటువంటి కవి పరిచయాలు సో అన్నీ కూడా పాఠము విధా విశేష ఉన్ముఖీకరణ్ సో మా యొక్క యాప్లో చూడండి కంటెంట్లో మొత్తం ఉన్ముఖీకరణ దగ్గర నుండి కవి పరిచయంలో అయితే కవికి సంబంధించి ఇంకొక నాలుగు వివరాలు ఎక్స్ట్రాగానే ఉంటాయి కానీ తక్కువగా ఎట్టి పరిస్థితుల్లో ఉండవండి పూర్తి లెసన్ అంతా క్షుణ్ణంగా లైన్ టు లైన్ మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ని అంతా ప్రత్యేక వీడియో ద్వారా ఫోల్డర్ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది నెక్స్ట్ మరి శాస్త్రం ఉంటుందండి కావ్యశాస్త్ర మరి కావ్యశాస్త్రంలో భారతీయ కావ్యశాస్త్ర సో కావ్యశాస్త్రకి పరిభాషాయి కావ్యశాస్త్రకి కావ్య కావ్యశాస్త్రకి లక్షణ్ కావ్య ప్రయోజన్ కావ్య హేతు కావ్య గుణ్ కావ్య దోష్ సో ఇవన్నీ కూడా అండి అంతేకాకుండా రస్ చెంద అలంకారికి సంబంధించినటువంటి వివరాలు కూడా అడుగుతారు ఏ ఛందస్సులో ఉంది సో ఏ అలంకారం ఉంది అదేవిధంగా సో ఇంకా కూడా ఏ రస్ ఉంది అనేటటువంటిది నెక్స్ట్ మెథడ్స్ అండి మెథడాలజీ హిందీ మెథడాలజీ హిందీ మెథడాలజీ భాషా శిక్షణ బాయి యోగేంద్రజిత్ సఫల శిక్షణ కళ నూతన హిందీ భాషా శిక్షణ ఈ మూడు పుస్తకాల నుండి మనకు బిట్ల అడగడం జరుగుతుంది సో ప్రధానంగా ప్రతి ఒక్కరూ భాషా శిక్షణ బాయి యోగేంద్రజీత్ చదువుతారు కానీ సఫల శిక్షణ కళలో ఉన్నటువంటి ఒక రెండు మూడు లెసన్లు చదువుతారు సరిపోవండి దగ్గర దగ్గరగా ఒక పన్నెండు లెసన్లు చదవాల్సి ఉంటుంది సో ఆ పన్నెండు లెసన్లో ఇప్పటికే మేము నాలుగైదు లెసన్లు పెట్టేశాం ఓకే సో ఇంకా మిగతా పెట్టబోతున్నాం తర్వాత నూతన హిందీ భాషా శిక్షణలో మనకి భాషా ప్రయోగశాల అనేటటువంటి దాని నుండి గతంలో బిట్ అడగడం జరిగింది సో ఎందుకైనా మంచిది అని చెప్పేసి అందులో ఉన్నటువంటి విషయాలను కూడా రిలేటెడ్గా ఉన్నటువంటివన్నీ కూడా మీకు మా వీడియోస్ రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది సో అది కూడా చదువుకొని ఉండాలి ఓకే సో నెక్స్ట్ మరి ఇంకా కూడా చూసినట్లయితే జాగ్రత్తగా చూడండి సో ఇంతటితో ఈ ముప్పై మార్కులు ఆరు నాలుగు పది పద్నాలుగు ఇరవై రెండు సో ఇరవై ఆరు ఒక నాలుగు ముప్పై టోటల్ ముప్పై మార్కులు వచ్చేసాయి నెక్స్ట్ ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడాలజీ ఈ ముప్పై మార్కుల్ని కూడా ఇంగ్లీష్కి కేటాయింపబడినటువంటి ముప్పై మార్కుల్ని కూడా రెండు భాగాలుగా వర్గీకరించి ఇస్తారండి ఇంగ్లీష్ గ్రామర్కి ఇరవై నాలుగు మార్కులు ఇంగ్లీష్ మెథడ్స్కి ఆరు మార్కులు ఓకే ఇంగ్లీష్ మెథడాలజీ ఓకే ఇంగ్లీష్ బోధనా శాస్త్రం నుండి సో దీనికి సంబంధించిన దీనికి సంబంధించినటువంటివి కూడా మన ఏం ప్ర ఏం ఫాలో అవ్వాలంటే కనుక తెలుగు అకాడమీ పుస్తకాలను ఫాలో అవ్వాల్సి ఉంటుందండి ఓకే తెలుగు అకాడమీ పుస్తకాలని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇంగ్లీష్ గ్రామర్ చదివేటప్పుడు సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో వెనకాల ఉన్నటువంటి గ్రామర్ని ముందు కంప్లీట్ చేసుకోండి తర్వాత రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకాన్ని మీరు ఫాలో అవ్వాలి సారకంగా రకంగా అయితే కనుక ఖచ్చితంగా కూడా మీరు గెయిన్ చేయగలుగుతారు ఇప్పటి వరకు మా వీడియోస్ చేస్తున్నటువంటి అన్నీ కూడా రెన్ అండ్ మార్టిన్ పైన చేయబడుతూ ఉన్నాయి కాబట్టి పూర్తి డెప్తిగా పూర్తి అవగాహనతో తెలుగు మాధ్యమంలో చాలా ఈజీగా చెబుతున్నటువంటి మా ఈశ్వర్ సార్కి మరొకసారి మీరు ఈ యొక్క వీడియో సందర్భంగా కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను మరి తర్వాత గ్రామర్ ఇరవై నాలుగు మార్కులు ఇందులో వకాబులరీ పార్ట్ ఉంటుంది అంటనిమ్స్ సినోనిమ్స్ సో అదేవిధంగా మరి యాక్టివైస్ పాసివైజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్లాసెస్ మేకింగ్ ఆఫ్ క్వశ్చన్స్ తర్వాత క్వశ్చన్ ట్యాగ్ లెటర్ రైటింగ్ ఫోనెటిక్స్ ఇవన్నీ ఉంటాయండి సో ఇవన్నీ కూడా కలిపి ఇరవై నాలుగు మార్కులకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ తర్వాత చివరిగా నాలుగవ భాగమైనటువంటి హిందీ సో దీనికి అరవై మార్కులు కేటాయించడం జరిగింది సో ముప్పై ముప్పై అరవై ఒక ముప్పై తొంభై ఒక అరవై నూట యాభై మరి ఈ అరవై నాలుగు మార్కుల్ని ఏ విధంగా డివైడ్ చేయడం జరుగుతుంది అనేటటువంటిది ఒక్కసారి చూద్దాం ఏ విధంగా డివైడ్ చేయడం జరుగుతుంది అని అంటే సో నలభై ఎనిమిది మార్కులను హిందీగా పన్నెండు మార్కులను హిందీ మెథడాలజీగా డివైడ్ చేయడం జరుగుతుంది ఓకే నలభై ఎనిమిది ప్లస్ పన్నెండు అరవై మార్కులు అయిపోతాయండి మళ్ళీ ఈ నలభై ఎనిమిది మార్కుల్ని ఏ విధంగా డివైడ్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా చూడండి సో ఈ నలభై ఎనిమిది మార్కుల్ని హిందీ సాహిత్యం హిందీ వ్యాకరణం ఆరవ తరగతి నుండి ప్లస్ టూ వరకు ఉన్నటువంటి కంటెంట్ మళ్ళీ కావ్యశాస్త్ర మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చేటటువంటిది హిందీ భాషాకా ఉద్భవ వికాస్ అండి అంటే హిందీ భాషాక ఇతిహాస్ హిందీ భాష యొక్క పుట్టు పూర్వత్రాలండి హిందీ భాష యొక్క పుట్టు పూర్వత్రాలు సో మరి ఎలా పుట్టింది మొదటిగా సంస్కృతం తర్వాత వైదిక సో తర్వాత ఓకే లౌకిక సంస్కృతం దాని నుండి పాలి దాని నుండి ప్రాకృత్ దాని నుండి అపభ్రంశ్ ఈ పుట్టు పూర్వత్రాలు దాని నుండి ఏర్పడిన ఆధునిక భారతీయ భాషలు అందులో ఉన్నటువంటి హిందీ హిందీ భాష యొక్క బోలియా బోలియాకి సంబంధించిన ఉపబోలియా సో ఇవన్నీ కూడా ఇక్కడ అడగడం జరుగుతుందండి ఓకే సో తప్పనిసరిగా ఇవన్నీ పూర్తి డెప్తిగా మీకు అందజేయడం జరుగుతుంది సో యాప్ తీసుకున్నటువంటి వాళ్ళకి తర్వాత అపటిత పద్య అపటిత గద్య ఇక్కడ కూడా ఇస్తారండి అన్సీన్ ప్యాసేజ్ అన్సీన్ పోయం ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా ఇక్కడ అన్నింటి తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రాగా ఉన్నటువంటిది అవధ ఓకే అనువాదికి అవధారణ అండి అనువాదికి అవధారణ అంటే సో మరి ట్రాన్స్లేషన్కి సంబంధించినవి ఏవైనా రెండు ఇంగ్లీష్ వాక్యాలు ఇచ్చేసి వాటిని హిందీలోకి ట్రాన్స్లేట్ చేయమని అడగడం జరుగుతుందండి సో మనం వాటిని జాగ్రత్తగా హిందీని ఇంగ్లీష్ పైన కొద్దిగా పట్టు ఉన్నట్టయితే సో హిందీ ఇంగ్లీష్ పైన కొద్దిగా పట్టు ఉన్నట్టయితే ఈజీగా వాటిని మనం ట్రాన్స్లేట్ చేయగలుగుతాం వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా అందజేయడం జరుగుతుంది నెక్స్ట్ మరి మెథడ్స్ అండి మెథడ్స్ సో హిందీ మెథడాలజీ నుండి కూడా చెప్పాను కదా మూడు పుస్తకాల నుండి భాషా శిక్షణ బాయ్ యోగీంద్రజిత్ సఫల శిక్షణ కళ ఆర్ఎస్ త్యాగి పాఠక్ మరి నూతన హిందీ భాషా శిక్షణ నుండి మనకి బిట్లు రావడం జరుగుతుంది హిందీ మెథడాలజీ నుండి చివరిలో ఉందండి మీరు రాసుకోవాలి హిందీ మెథడాలజీ ఓకేనా సో మరి ఒక్కసారి నేను దించుతున్నాను జాగ్రత్తగా చూడండి సో ఈ రకంగా ఉండడం జరుగుతుందండి మరి ఇంకా తర్వాత సో ఇది ఈ పూర్తి ప్యాట్రన్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఓకే మొదటి ముప్పై మార్కులు సైకాలజీ తర్వాత ముప్పై మార్కులు హిందీ తర్వాత ముప్పై మార్కులు ఇంగ్లీష్ తర్వాత ముప్పై మార్ అరవై మార్కులు మళ్ళీ హిందీ ఉంటుంది హిందీలో కూడా ఈ రకంగా డివైడ్ చేయడం అడుగు జరుగుతుంది ఇక్కడ ఏమంటే ఇక్కడ హిందీకి ఇక్కడ హిందీకి తేడా ఏంటంటే సో ఇక్కడ కొన్ని తక్కువ తక్కువ బిట్లు ఉంటాయి సో ఇక్కడ ఒక్కొక్క టాపిక్ పైన ఎక్కువగా బిట్లు అడగడం జరుగుతుంది సో ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందండి సో ఈ రకంగా మనకి పూర్తిగా సో ఇక్కడ డీవియేషన్ ఎందుకు చేయలేదు సార్ ఇక్కడ కూడా మార్కులు నిర్ధారించవచ్చు కదా అని సో ఇది ఒక ప్యాటర్ ఒక పేపర్కి మరొక పేపర్కి సో రెండు మూడు మార్కులు తేడాతో అటు ఇటుగా చేస్తూ ఉన్నారు సో పూర్తిగా మనం ఇక్కడ నలభై ఎనిమిది మార్కులను దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ చేయాలి కానీ ఈ ఫలానా టాపిక్ నుండి ఇన్నే బిట్లు వస్తున్నాయి అనేటటువంటిది ఖచ్చితంగా చెప్పలేం ఒక రెండు బిట్లు అటు ఇటు అవుతూ ఉంటాయి కాబట్టి ఓకేనండి సో ఇక్కడైతే మళ్ళీ మెథడాలజీ అనేటటువంటి దాన్ని ఆరు యూనిట్లుగా చేసి ఒక్కొక్క యూనిట్ నుండి రెండు రెండు బిట్లు ఇవ్వడం జరుగుతూ ఉందండి ఆరు యూనిట్లుగా చేసి దాన్ని నేను మెథడాలజీలో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను మా యొక్క సో లింక్లో మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్లలో ఉంది మీరు చక్కగా చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఇది సిలబస్కి సంబంధించింది మీకు సిలబస్ పైన పూర్తి అవగాహన వచ్చిందని నేను కొద్దిగా అనుకుంటున్నాను సో మరి ఇప్పుడు ఏం చేద్దామంటే కనుక ఎలాంటి పుస్తకాలు చదవాలి సార్ మీరు అన్ని సిలబస్ చెప్పేశారు ఏమేమి ఉంటాయని చెప్పారు ఎన్ని మార్కులు ఉంటాయని చెప్పారు ఇప్పుడు ఏం పుస్తకాలు చదవాలి మేము ఎక్కడి నుండి తెచ్చుకోవాలి అనేటటువంటిది ఒకసారి చూద్దాం సో మరి బుక్స్ ఏ బుక్స్ చదవాలి సైకాలజీకి సైకాలజీకి హిందీ కంటూ ఎటువంటి పుస్తకాలు లేవండి ఒకప్పుడు మనకి రెండు వేల ఎనిమిది వరకు ఏం చేసేవాళ్ళంటే సో మనకి పీడీ పాఠక్ హిందీ భాష హిందీ శిక్షా మనోవిజ్ఞాన అనేటటువంటి పుస్తకం నుండి లైన్లు డైరెక్ట్గా తీసి ఇచ్చేటటువంటిది ఉండేది కానీ ఇప్పుడు అలాగ జరగడం లేదు సో పూర్తిగా కూడా తెలుగు డిఎడ్ బిఎడ్ పుస్తకాలు తెలుగు డిఎడ్ బిఎడ్ పుస్తకాలు అవి కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలను తీసుకొని మనల్ని అడగడం జరుగుతుంది కొన్ని బిట్లు డైరెక్ట్గా ఉంటున్నాయి సో వాటిని కూడా ఏ రకంగా అంటే హిందీలోకి తర్జుమా చేసి అడగడం జరుగుతుంది సో ఈ తర్జుమా చేసేటటువంటి పని అంతా కూడా కేంద్రీయ హిందీ సంస్థాన్ వాళ్ళు కానీ సో ఏదైనా యూనివర్సిటీ లెవెల్ కానీ వాళ్ళు కానీ సో మనకి తర్జుమా చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మనం దీనికోసం ప్రత్యేకంగా మనం ఏం తెలుసుకోవాలంటే కనుక హిందీ టెర్మనాలజీ తెలుసుకొని ఉండాలి హిందీ టర్మ టర్మనాలజీ తెలుసుకొని ఉన్నట్లయితే మీరు చక్కగా ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు మరి ఈ టెర్మనాలజీకి సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఎస్ దొరుకుతుంది సార్ మన హిందీకి సంబంధించినటువంటి వరకు సో మరి టెక్నికల్ వర్డ్స్కి సంబంధించినంత వరకు ఆ యొక్క పుస్తకం సో బాల వికాస్ ఏవం బాల వికాస్ ఏవం మనోవిజ్ఞాన్ అనేటటువంటి పేరుతో సో శ్రీవాత్సవ అనేటటువంటి ఆయన రాసినటువంటి పుస్తకం దొరుకుతుంది సార్ సో దాన్ని పుస్తకాన్ని పుస్తకం కోసం కాకోకుండా టెర్మినాలజీ కోసం వాడుకున్నట్లయితే చక్కగా మీకు ఉపయోగపడుతుంది శ్రీవాత్సవ గారు రాసినటువంటి సో బాల మనోవిజ్ఞాన్ బాల వికాస్ అనేటటువంటి పుస్తకం బాల వికాస్ ఏవం మనోవిజ్ఞాన్ అనేటటువంటి పుస్తకం మీకు చక్కగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మరి అంతేకాకుండా తెలుగు అకాడమీ డిఎడ్ బిఎడ్ పుస్తకాలను ఫస్ట్ చదవాలి ఆ కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాతనే మనం హిందీ పుస్తకాలను చదవాల్సి ఉంటుంది ఇంకా తర్వాత లేదా మా వీడియోస్ ద్వారా అయితే మీరు డైరెక్ట్గా హిందీ తెలుగులోనే వినొచ్చు సో చక్కగా అన్నీ కూడా ఏ తెలుగు ఆ ఇన్స్టిట్యూట్కి తీసుకోని విధంగా అన్నీ కూడా మీకు క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ ఇంకా కూడా నేను కొద్దిగా ప్రైవేట్ రైచైతే యొక్క ఉదాహరణల్ని కూడా తీసుకొని చెబుతూ ఉంటానండి ముఖ్యంగా ప్రధాన ప్రధానంగా తెలుగు మనకి మార్గదర్శకులైనటువంటి సో మరి మాల్యాధిరెడ్డి సార్ గారిది కానీ మరియు నాగేశ్వర్ సార్ది కానీ సో జంగం విశ్వనాథ్ సార్ది కానీ అనూష్ పబ్లికేషన్ శివపల్లి సార్ది కానీ సో అదేవిధంగా ఆర్కే సార్ది కానీ ఈ రకంగా అందరివి జయం పబ్లికేషన్స్ సో అదేవిధంగా ఈ రకంగా ప్రైవేట్గా ఉన్నటువంటి వాళ్ళవి కూడా నేను తీసుకొని అందులో ఉన్నటువంటివి కూడా సో మీకు ఎగ్జాంపుల్స్ రూపంలో అందించడం జరుగుతూ ఉంటుంది అవి కూడా ఒకసారి మనకు ప్రాక్టీస్ అవ్వడానికి ఉపయోగపడతాయి ఓకే నెక్స్ట్ ఇంకా మరి హిందీ మెథడాలజీకి మూడు పుస్తకాలు ఉన్నాయని చెప్పాను నేను సో భాషా శిక్షణ బాయి యోగీంద్రజీత్ ఇప్పుడు కొత్త వర్షన్ వచ్చేసిందండి కొన్ని లెసన్లు యాడ్ చేశాడు దాన్ని దృష్టిలో ఉంచుకోండి సో ముఖ్యంగా బ్లూమ్స్ ఎగ్జానమీ ప్రణాళియా మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మీ హిందీ శిక్షణ అనేటటువంటివి కొన్ని లెసన్లు ఎక్స్ట్రాగా న్యూ వర్షన్లో యాడ్ చేయడం జరిగింది సో దాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తవి తీసుకోండి సఫల శిక్షణ కళ సో పాట కార్యస్ త్యాగి గారు రాసినటువంటి పుస్తకం సో ఇందులో నుండి దగ్గర దగ్గరగా మనకు పన్నెండు లెసన్ల నుండి బిట్లు రావడం జరుగుతుంది పన్నెండు నుండి పద్నాలుగు వరకు సో అవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది ముఖ్యంగా ప్రణాళిక పాఠ్యక్రమ్ శ్యాంపట్ సో అదేవిధంగా మరి శిక్షణ వచ్చే శిక్షకే గుణ్ తర్వాత శిక్షణ విశేషస్తాయి శిక్షణ సూత్ర శిక్షణ సిద్ధాంత సో ఇవన్నీ కూడా మనకు ముఖ్యంగా మనకి ఈ యొక్క సఫల శిక్షణ కళ నుండి అడగడం జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా దానికి ఫాలో అవ్వాలి అది మిస్ అయిపోతే కనుక ఎనిమిది మార్కుల్ని కోల్పోతాం ఎనిమిది బిట్లు అడగడం జరుగుతుందండి నెక్స్ట్ నూతన హిందీ భాషా శిక్షణ అనేటటువంటిది మరి మార్కెట్లో ఉందండి ఇది అప్పటి నుండో ఉంది సో మరి దీని నుండి కూడా మనకి అక్కడక్కడ ఒకటి లేదా రెండు బిట్లు అడగడం జరుగుతుంది ముఖ్యంగా సో మొదటి చాప్టర్ అయినటువంటి భాషాక ఆర్థువ స్వరూప్ నుండి మరియు అదేవిధంగా సో భాషా ప్రయోగశాల దృశ్యశ్రవ్య ఉపకరణ్ సో మరి మైక్రో టీచింగ్ సూక్ష్మ శిక్షణ విధి నుండి ఎక్కువగా బిట్లాడగడం అడగడం జరుగుతుంది నెక్స్ట్ హిందీ లిటరేచర్ మరి హిందీ లిటరేచర్ అనంత అనంతమైనటువంటిదండి దీనికి ఖచ్చితమైనటువంటి స్టాండర్డ్ రచయితల పుస్తకాలను ఫాలో అవ్వాలి ఎవరైతే ఏ పుస్తకాలను దృష్టిలో ఉంచుకొని ఇస్తారో ఆ పుస్తకాలను ఫాలో అవ్వాలి ముఖ్యంగా హిందీ సాహిత్యక ఇతిహాస్ ఆచార్య రామచంద్ర శుక్ల రాసినటువంటి పుస్తకం నుండి మరియు నగేంద్ర గారు రాసినటువంటి పుస్తకం నుండి సో అదేవిధంగా ప్రసాద్ ద్వివేది గారు రాసినటువంటి సో పుస్తకం నుండి మరి గులాబ్ రాయ్ హిందీ సాహిత్యక సుబోధ్ ఇతిహాస్ నుండి సో గణపతి చంద్ర గుప్త రెండు వర్షన్లుగా ఇవ్వడం జరిగిందండి వాటి నుండి బిట్లు అడగడం జరుగుతూ సో వాటిని అన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా చదువుకోవాలి సో ప్రధానంగా మీరు ఎగ్జామ్లలో మార్కు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైనా ముందు సరళతాసే కఠినతాకి ఓర్ అంటాం కదండి ఫస్ట్ మనకి సింపుల్గా అర్థమయ్యేటటువంటి పుస్తకం గులాబ్రాయ్ గారి పుస్తకం బాబు గులాబ్రాయ్ గారి పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాత సో తర్వాత దానిపైన పూర్తి గ్రిప్ వచ్చిన తర్వాత మిగతా పుస్తకాలను చదవడం ప్రారంభించండి తర్వాత ఇంకా హిందీ భాష అంటే పాలి ప్రాకృత అపభ్రంశ్ సో హిందీ బోలియా వీటికి సంబంధించినటువంటి పుస్తకాలు బోలానా తివారి హిందీ భాష అనేటటువంటి పుస్తకం బోలానా తివారి హిందీ భాష అనేటటువంటి పుస్తకం నుండి సో శ్యామ్సుందర్ దాస్ శ్యామ్సుందర్ దాస్ పుస్తకం నుండి శ్యాంసుందర్ దాస్ హిందీ భాష కా వికాస్ అనేటటువంటి పుస్తకం నుండి ధీరేంద్ర వర్మ కా ఉద్భవ్ ఔర్ వికాస్ ఓకే హిందీ కా ఉద్భవ్ అవర్ వికాస్ ధీరేంద్ర వర్మ పుస్తకం నుండి సో మనకి బిట్లు అడగడం జరుగుతుంది కాబట్టి వాటన్నింటినీ క్షుణ్ణంగా మీరు చదివి సో ప్రిపరేషన్ అయ్యి ఉంటే కనుక మీరు చక్కగా మంచి మార్కులు సాధించగలుగుతారు నెక్స్ట్ ఇంకా కావ్యశాస్త్రకి సంబంధించి కావ్యశాస్త్రకి సంబంధించి ప్రధానంగా మనకి దక్షిణ భారత హిందీ ప్రచార సభ పుస్తకం నుండి సో మరి అదేవిధంగా సుధాంశు కుమార్ ముఖ్యంగా సుధాంశు కుమార్ పుస్తకాన్ని చక్కగా మీరు చదవండి మంచి మార్కులు ఒకే వచ్చేటటువంటి అవకాశం ఉంది తర్వాత హరీష్ పబ్లికేషన్ వాళ్ళవి కూడా చక్కగా బాగా ఉంటాయి సో డిబిహెచ్పి ఈ పుస్తకం కంటే కూడా సో ముందు సుధాంశు కుమార్ పుస్తకం దానికంటే ముందు ముఖ్యంగా నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు ఎక్కడన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ముందు వాటిని చదవండి ఉదాహరణలు అన్నీ కూడా అక్కడి నుండి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి మనకు ఖచ్చితంగా మార్క్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఫస్ట్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలండి తర్వాత మిగతావి చదువుకున్నట్లయితే మంచి పరిజ్ఞానం మీకు మీ దగ్గర ఉంటుంది సో తర్వాత ఇవి పుస్తకాలు ఇక్కడ వరకు ఉన్నటువంటివి ఇంకా ఇక్కడ చూద్దాం ఇంగ్లీష్కి సంబంధించి సో మనకి యూజీసీ నెట్ సెట్కి సంబంధించి సో మనకి ఉపకార పబ్లికేషన్ వల్ల ఈ ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం దొరుకుతుందండి లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి లాట్ ఆఫ్ మ్యాక్టర్ ఉంటుంది చక్కగా మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు మంచి ప్రాక్టీస్ లభిస్తుంది ఎప్పటికైనా గ్రామర్ అనేటటువంటిది ఎంత బాగా తెలుసుకున్నాం అనేది కాదు ఎంత బాగా ప్రాక్టీస్ అయ్యాం ఎన్ని డిఫరెంట్ రూల్స్ని మనం ప్రాక్టీస్ చేసాం ఎంత బాగా ప్రాక్టీస్ చేసాం ఎక్కువ బిట్స్ చేయాలండి మనకి ఇప్పటి వరకు గమనిస్తే కనుక రూల్ పార్ట్ పైన పెద్ద డెప్తి బిట్ అడగడం లేదండి ముఖ్యంగా హిందీ గ్రామర్లో పోతే లోకోక్తి ముహావరే పర్యాయవాచి శబ్దు ముఖ్యంగా విదేశీ శబ్దు పోతున్నాయి ఆ పదం అరబ్బీదా ఫారసీదా మరియు పుర్తుగలీదా లేదా తుర్కీదా అని అడిగితే మాత్రం సో మనం ఏం చేయలేకపోతున్నాం ముఖ్యంగా దానిపైన ఫోకస్ చేయండి సో మరి దానికోసం కావాల్సినటువంటి పుస్తకాలు ఓకే సో ఊపకార్ సిరీస్ పుస్తకం తీసుకోండి రెన్ అండ్ మార్టిన్ సో ఇంగ్లీష్ గ్రామర్ కోసం రెన్ అండ్ మార్టిన్ పుస్తకం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి అందులో మీకు బాగా కూడా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మరి కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే సో సిక్స్త్ క్లాస్ నుండి ప్లస్ టూ వరకు ఉన్నటువంటి కంటెంట్ని మీరు చదవాలి పక్కాగా ముందు టెక్స్ట్ బుక్ చదవాలి టెక్స్ట్ బుక్లని గైడ్లు పక్కన పెట్టుకొని చదవాలి తర్వాత వీజిఎస్ గైడ్లలో ఉన్నటువంటి బిట్లని ప్రాక్టీస్ చేయాలి ముఖ్యంగా ఇంకా లక్ష్మీ హిందీ విద్యాలయ వాళ్ళటువంటివి సో ప్రాక్టీస్ బుక్లు మార్కెట్లో ఉన్నాయి అవి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే చక్కగా సరిపోతుంది తర్వాత హిందీ వ్యాకరణానికి సంబంధించి కామతా ప్రసాద్ గురువు పుస్తకం సో హిందీ వ్యాకరణానికి హిందీ వ్యాకరణానికి ఈ యొక్క గీటు రాయి లాంటి పుస్తకం మరియు మైలు రాయి లాంటి పుస్తకం ఏదంటే కనుక కామతా ప్రసాద్ గారి పుస్తకం అండి సో హిందీ వ్యాకరణ అనేటటువంటి పేరుతో ఇవ్వడం జరుగుతుంది తర్వాత వ్యాకరణ పదీ ప్రదీప్ అండి రామదాస్ ఎంఏ పుస్తకాన్ని చదవాల్సి ఉంటుంది తర్వాత రాష్ట్ర భాష వ్యాకరణ అనేటటువంటి పుస్తకం అండి సో దీన్ని ఒక రచయిత అంటూ కాదు కానీ సో మన రాష్ట్ర భాష ప్రచార సమితి వాళ్ళు ప్రింట్ చేస్తారు సో ఆ పుస్తకాన్ని తెప్పించుకోండి చక్కగా ఉంటుంది అది సో నెక్స్ట్ కిషోరీదాస్ వాజ్పేయి గారి పుస్తకం సో కిషోరీదాస్ వాజ్పేయి పుస్తకాన్ని కూడా మీరు చదివినట్లయితే వ్యాకరణంలో బిట్టు మిస్ అయ్యేటటువంటి అవకాశం ఎప్పటికీ ఉండదు సో ఇది హిందీ పేపర్ త్రీ టెట్ టెట్ సిలబస్కి సంబంధించినటువంటి పూర్తి ఎక్స్ప్లెనేషన్ సో ఏ బిట్నైనా సరే ముందు ఈ నాలుగు అంశాల పరంగా నేను చెబుతున్నాను చూడండి సైకాలజీని అయితే ప్రతి నియమాన్ని కూడా అప్లికేషన్ టైప్లో ఏ విధంగా ఉంటుంది అనేది దృష్టిలో ఉంచుకొని చదవండి మనకి అడిగేదంతా కూడా సైకాలజీ అంటే అప్లికేషన్ అప్లికేషన్ అంటే సైకాలజీ ముఖ్యంగా అన్ని మ్యాథ్స్ ఓరియంటెడ్ లెక్కల్ని అంటే పొదుపు గణనా సూత్రాలని సో అదేవిధంగా మరి బుద్ధి లబ్ధి సూత్రాలని ఇటువంటి వాటిని మీరు బాగా చక్కగా క్షుణ్ణంగా మీరు చదువుకొని ఉండాలి సో ఈ వీటిపైన ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం ఉంది తప్పనిసరిగా బిట్టు పడుతుంది ఇంకా సిద్ధాంతాలు సైకాలజీలో సిద్ధాంతాలు మిస్ అవ్వద్దు సిద్ధాంతాలు మరియు అప్లికేషన్ బిట్లని మనం క్షుణ్ణంగా చదివి పెట్టుకుంటే సైకాలజీ ఈ ఇరవై మార్కులకి పదహైదు పైననే చేయగలిగేటటువంటి అవకాశం ఉంటుంది మనకి ఇంకా మనం శిక్షణ శాస్త్రీయ సంస్థ పెడగా వచ్చినప్పటికీ ముఖ్యంగా ఆర్టీ యాక్ట్ ఎన్సీఎఫ్ మరియు నాయకత్వపు లక్షణాలు మార్గదర్శకత్వం మంత్రణం సో అదేవిధంగా బాలల హక్కులు సో మరి ఇలాంటి విషయాలను బాగా ఫోకస్ చేయండి ఇంకా కూడా టీచింగ్ టైప్స్ సో బోధన ఎన్ని రకాలు అభ్యసన ఎన్ని రకాలు వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండడం జరిగింది ప్రధానంగా వీటన్నింటినీ హిందీలో ఏ విధంగా పిలుస్తారనేది మేము ఆల్రెడీ వీడియో చేసి పెట్టున్నాము సో మా యొక్క మొత్తం వీడియోస్ అన్నీ చూస్తే అది ఒక వీడియోగా ఉంది దాన్ని క్షుణ్ణంగా చూడండి మీకు పూర్తి అవగాహన వస్తుంది పెడగాగిని పూర్తిగా హిందీలో ఏమంటారని రూపుదిద్ది తయారు చేసినటువంటి ఈ తయారు చేసి ఆల్రెడీ మీకు ఉంచేసాం సో మీరు బాగా చూసుకోవచ్చు ఇంకా ఇదన్నీ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వ్యాకరణాన్ని అయితే ఎక్కువ ప్రాక్టీస్ బిట్లు చేయాలి ముఖ్యంగా ముఖ్యంగా వకాబులరీ పార్ట్ పైన స్పెషల్ ఫోన్ ఫోకస్ చేయండి వకాబులరీ పార్ట్ పైన అనగా లోకోక్తి ముహావరే అదేవిధంగా మరి పర్యాయవాచి మరి విలోమార్తి శబ్ద అరబ్బీ ఫారసీ ఇలాంటి పదాలపైన ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా మార్కులు అన్నీ కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఓకేనండి సో మరి హిందీ మెథడ్స్ మెథడ్స్ చెప్పేది ఎలాగో నేనే కాబట్టి మీకు ఎప్పటికప్పుడు మెథడ్స్లో అప్లికేషన్ టైప్ అంటూ ఏముండదండి ఉండదండి డైరెక్ట్గా లైన్ తీసి మీకు ఇచ్చేసేయడం జరుగుతుంది సో కాబట్టి పుస్తకాన్ని పిండి పిప్పి చేసేసేయాలి పూర్తిగా దానిపైన అధికారం సంపాదించాలి ఆ మూడు పుస్తకాలపైన ఓకేనండి సో ఇది ఈరోజు మా వీడియో సో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటివి బోలడని వీడియోస్ మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది ఏదైనా ఈ లాక్డౌన్ సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి మంచి ఉద్యోగాన్ని సంపాదించడానికి మా సురేష్ హిందీ అకాడమీ ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది మీకు సహా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్